హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకు రావడం జరిగింది. అత్యాచారానికి గురైన బాలిక గురించి న్యాయం జరగాలి అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ విషయం జరిగింది 2017లో జరిగితే ఒక రోజుకి రాలేదు పవన్ కళ్యాణ్ గారు, 2 రోజులకు రాలేదు, 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయినాయి, 1 సంవత్సరము, 2 సంవత్సరాలు అయిపోయి, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి హఠాత్తుగా ఈ అమ్మాయికి న్యాయం జరగాల అని చెప్పి గుర్తు వచ్చినట్టుంది. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి నిలదీయలేదు, ఆ రోజు నిలదీయలేదు అంటే ఈరోజు కూడా మీరు ఎక్కడ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైనా రాజకీయంగా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మీరు మాట్లాడలేకపోయారా? మరి ఈరోజు ఏదో ఒక సాకుతో మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి గారి పైన చెప్పాలని చెప్పి ఒక దురుద్దేశంతో మీరు వచ్చారా? లేదంటే నిజంగా ఈ బాలికకు, ఈ బాలికకు కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని చెప్పి మీరు వచ్చారా అని చెప్తే మాకైతే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారితో ఈయన కలిసి ఉన్నప్పుడు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి, ప్రశ్నించడానికి అని చెప్పి ఆ 2 సంవత్సరాలు ప్రశ్నించలేదు, ఆ అమ్మాయికి న్యాయం ఇప్పలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మీద మళ్ళీ బయటికి రావడము, రోడ్డుపైకి రావడం జరుగుతుందనేది ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అయితే ఈ జరిగిన సంఘటనకు చూసుకుంటే, గత 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, ఎఫ్ఐఆర్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఛార్జ్షీటు వేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈరోజు ఈ కేసు కోర్టులో ఉంది. ఈ కోర్టులో ఉండే కేసులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి జరిగినట్టు ఇంకో అమ్మాయికి ఎక్కడ ఎప్పుడు జరగకూడదు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో నాన్నతో కూడా నేను కలవడం జరిగింది. అమ్మాయి వాళ్ళ అమ్మ పడుతున్న ఆవేదన, ఆమె కంట్లో నుంచి నీళ్లు రావడము, ఆమె తపన ఆ అమ్మాయికి న్యాయం జరగాల అనేది క్లారిటీతో కనిపడినప్పుడు హోమ్ మినిస్టర్ గారితో 3 సార్లు పోయి నేనే కలిసి ఈ అమ్మాయికు ఆ రోజు న్యాయం జరగలేదు, కనీసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశ పెట్టుకున్నారు, ఇప్పుడైనా న్యాయం జరగాలంటే ఈ కోర్టులో ఉంది కేసు మరి ఎలా అని చెప్పి నేనే కాదు మా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారు కూడా వెళ్ళి స్వయంగా హోమ్ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది. మా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే అతి కష్టంతో కోర్టులో ఉండే కేసులో జడ్జి గారిని చెప్పి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము ఆర్డర్సు మా ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఒక మహిళ పోలీస్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్తో, రమాదేవి గారితో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చేపియాలి, ఆ పేరెంట్స్లో ఎక్కడో ఒక ఆందోళన ఉంది, వాళ్లకు న్యాయం జరగలేదు అని చెప్పి మాకు తెలిసిన వెంటనే మేము తీసుకోవాల్సిన చర్యలు, వాళ్ళు ఏదైతే ఆ రోజు అడిగారో దానికి అనుగుణంగా మేము ఆర్డర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాగానే మా ప్రభుత్వం కూడా ఉంది అని చెప్పి అనుకుంటున్నారేమో, ఆ మైకంలోనే ఉన్నట్టున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దీంట్లో పోలీస్ ఆఫీసర్స్కి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారి లెక్క మీరు చెప్పారు కదా, మీరే చెప్పారు, నేను చెప్పడం లేదు. పోలీస్ అధికారులు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకు తపన ఉంటుంది, కానీ ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళే ఇబ్బంది పెడతారు అని చెప్పి
ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది, హోమ్ మినిస్టర్ గారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. కాబట్టే 3 సంవత్సరాల్లో కాని పని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్స్ చేపించుకొని ఒక మహిళా పోలీస్ అధికారిని కూడా నియమించడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే మీరు చెప్పినట్టు అదే జరిగింది. కానీ మీరు బాధాకరం ఏమంటే అది జరిగిన విషయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అని చెప్పి ధైర్యంగా కూడా మీరు చెప్పలేని పరిస్థితి, దుస్థితి మీకు చూస్తుంటే చాలా బాధ అవుతుంది. ఈరోజు ఈరోజు మహిళలకు భద్రత కల్పించాలి, మరో దిశ లాంటి పరిస్థితి ఎక్కడ రాకూడదు మన రాష్ట్రంలో అని చెప్పి దేశంలోనే ప్రతి ఒక్కరూ చర్చించుకున్నట్టు 21 రోజుల్లోనే తీర్పు వచ్చి ఉరిశిక్ష వేసే విధంగా దిశ చట్టానికి తీసుకుని వచ్చిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ప్రభుత్వంలో దేశంలో ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన దానికి కూడా మా ప్రభుత్వానికి మీరు అంటగట్టేటట్టు మాట్లాడటము చాలా హాస్యాస్పదము, బాధాకరము. ఇంకా ఇంతకన్నా దిగజారిన రాజకీయం అనేది ఉండదేమో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.